ఇంతకీ వైసీపీ ప్రత్యర్థి ఎవరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వారు ఏపీకి ప్రత్యామ్నాయం ఎవరు వచ్చే ఎన్నికల నాటికి బలమైన పక్షంగా ఎవరుంటారు అనే చర్చ జోరుగా సాగిస్తున్నారు దీనికి కారణం ప్రత్యామ్నాయం అనుకున్న పార్టీలు ఒక్కొక్కటిగా జారిపోవడమే గత ఎన్నికలను గమనిస్తే మూడు పార్టీలు ప్రత్యామ్నాయంగా ఒకటిపై ఒకటి ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాయి వైసీపీ టీడీపీ జనసేనలు దూకుడుగా ముందుకొచ్చాయి అప్పటికీ అధికారంలో ఉన్న టీడీపీ తమకు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంది ఇక జనసేన కూడా ఇదే విధంగా దూకుడు ప్రదర్శించింది అయితే ప్రజలు మాత్రం వైసీపీకి అధికారం అప్పగించారు ఇక ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ఉందా అనే సందేహం రావడానికి కారణం ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ ప్రజల్లో చురుగ్గా ఉండడం లేదనే వాదన వినిపిస్తుండడమే కొన్ని రోజులు హడావిడి చేయడం తర్వాత పార్టీని వదిలేసి తన మానానతను సినిమాల్లో బిజీ కావడం జనసేనని పవన్ వంతుగా మారింది ఇక టీడీపీ పరిస్థితి చంద్రబాబు కదిలితేనే అన్నట్లుగా ఉంది చంద్రబాబు లేకుండా ఆయన పిలుపు ఇవ్వకుండా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టిన తమ్ముడు కనిపించడం లేదు పోని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ అయినా ప్రజల్లో ఉంటున్నారా అంటే కుదిరితే ఉంటున్నారు అనే మాటే వినిపిస్తోంది దీంతో రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రత్యామ్నాయాల్లో ఒక్క వైసీపీ తప్ప మరో పార్టీ యాక్టివ్గా కనిపించడం లేదు పైగా జగన్ యువకుడు అనే ముద్ర వేసుకున్నారు దీంతో ఆయన చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి పార్టీలు ఏవైనా నాయకత్వం జగన్ వైపు చూస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది వచ్చే ఎన్నికల నాటికి యువ నేతలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు జగన్ చూస్తుండడం వెనుక ఇదే కారణంగా ఉందని కూడా అంటున్నారు కానీ మళ్ళీ జనసేన దూకుడు పెరిగింది మంచిదే ఈ దూకుడు వచ్చే రెండేళ్ల పాటు ఉంటుందా అనేదే ప్రధాన ప్రశ్న ఇప్పుడొచ్చి మళ్లీ ఎప్పుడు వెళ్తారో తెలియని నాయకత్వంతో పార్టీ నాయకులు శ్రేణులు కూడా అవుతుండడం జనసేనకు ప్రధాన అడ్డంకిగా మారింది ఇక టీడీపీలో చంద్రబాబు తప్ప అనే మాట వినిపిస్తుండడం మరింత దారుణం పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ ఎవరూ పార్టీని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతలను భుజాన వేసుకోవడం లేదు అందరూ గొడుగు కింద నేడను వెతుక్కుంటున్నారే తప్ప గొడుగుకు ఆసరా కల్పిద్దామనే భావనతో ఏ ఒక్కరూ ముందుకు సాగడం లేదు ఇది పార్టీకి ఇబ్బందిగా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే రెండున్నరేళ్ల నాటికి పుంజుకుంటేనే జనసేన టీడీపీకి భవిష్యత్తుతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసేందుకు అవకాశం ఉంటుందని లేకపోతే ఆల్టర్నేట్ లేని రాష్ట్రంలో వైసీపీనే తిరిగి ప్రజల అధికారంలో కూర్చోబెట్టే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు ఇక బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉన్న విషయం తెలిసిందే దీంతో కాంగ్రెస్ సహా బీజేపీని ఏ ఒక్కరూ లెక్కలో కూడా వేసుకోవడం లేదు